కాదది. తప్పు చేసిన వాడికి తప్పు యొక్క అంత్య ఏటో చూపించాలి, మోసం చేసిన వాడికి మోసం అడుగు ఏటో చూపించాలి, మాయ చేసిన వాడికి మాయ లోతులు చూపించాలి. మాయ అంటే ఇలా ఉంటుందిరా అంటూ, లేకపోతే ఎప్పుడు మంచివాడు మోసపోడుతూనే ఉంటాడు ప్రపంచంలో. తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. మోసానికి వాడు స్త్రీ పురుష భేదం లేదు, పెద్ద పిన్న భేదం లేదు. అడ్డమైన వాళ్ళు అడ్డమైన వాళ్ళనే నమ్మిన వాళ్లే మోసం చేస్తున్నారు. అంచేత వాడి మోసాన్ని మోసంతోనే జయించాలి. గోబా అదిరిపోవాలి చేసిన మోసానికి. అయ్య బాబు ఇంతవరకు సాత్వికుడు అనుకున్నావు, నిజాయిత నిజాయితీపరుడే, నిజాయితీపరుడికి నిజాయితీపరుడే, నీలాంటి వాళ్ళకి మోసగాడై తెలిసి రావాలి మోసం అంటే ఏమిటో. అదే ద్వాపర యుగ ధర్మం. అందుకని భీముడు ఎదిరించగానే భీష్ముడికి యుద్ధం చేస్తూ ఉంటే అడ్డమై కురుగ్రామణి, ఒక్కసారి కురుగ్రామణి కౌరవీరుల్లో శ్రేష్ఠుడైన రాజరాజు అడ్డంగా వచ్చి భల్లపంచక యుగం మన భల్లం అంటే బల్లెల లాంటి బాణం, బల్లివాకారంలో ఉండే బాణాలు అవి పంచక యుగం. పంచకం అంటే ఐదు, పంచక యుగం అంటే ఐదు ఇంటూ రెండు పది. అతని మేరుసించుడు భీముని యొక్క మేరులాగా తూట్లు పడి చినిగిపోయేలా, చీలికలు పేలికలయ్యేలా చేసేట్లు సుమారు